భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా కార్యాలయ భవనం బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం హైడ్రా లాంటి చర్యలకు ఆదేశిస్తే బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనం కాలగర్భంలో కలిసిపోతుందనే టాక్ వినిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనం బఫర్ జోన్ పరిధిలో నిర్మించిన టాపిక్ ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా కార్యాలయ భవన భౌతవ్యం ప్రమాదంలో పడింది. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. హైడ్రా లాంటి చర్యలు చేపడితే త్వరలోనే బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం నీలమట్టమవుతుందనే టాక్ హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పెద్దపల్లి ఆర్ఓబి సమీపంలో రాఘవపూర్ వైపు వెళ్లే రోడ్డు పక్కన గౌరెడ్డిపేట గ్రామ శివారులో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని నిర్మించారు. ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచనల మేరకు ఇటీవల ఇరిగేషన్ రెవెన్యూ శాఖల అధికారులు జిల్లాలోని పెద్దపల్లి మంత్రి మున్సిపాలిటీలు, రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల శిఖం భూమి విస్తీర్ణంపై సర్వేలు నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పెద్దపల్లి జిల్లా కార్యాలయ భవనం అలుగువర్రే బఫర్ జోన్ పరిధిలో ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. బఫర్ జోన్ పరిధిలోని 303 సర్వే నెంబర్లో గల ఒక ఎకరం 33 గుంటల భూమిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మించినట్టు గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్టు సమాచారం. హైడ్రా లాంటి చర్యలకు ప్రభుత్వం ఆదేశిస్తే త్వరలోనే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం నీలమట్టమవుతుందనే సమాచారం జరుగుతుంది. పెద్దపల్లి మండలంలోని గుట్టల నుండి వచ్చే వరద నీటితో ముత్తారం పెద్ద చెరువు నిండి మత్తడి ద్వారా గౌరెడ్డిపేట చెరువులోకి వరద నీరు చేరుతుంది. గౌరెడ్డిపేట చెరువు నుండి అలుగు ఉర్రె ద్వారా వరద నీరు రాఘవపూర్ పెద్ద చెరువులోకి వెళ్తుంది. రాఘవపూర్ పెద్ద చెరువులోకి వరద నీరు వెళ్లే అలుగు ఉర్రెను ఆనుకొని బఫర్ జోన్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రభుత్వం చేపట్టిన హైడ్రా చర్యల ప్రభావంతో పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన భవితవ్యం ప్రమాదంలో పడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం త్వరలోనే నీలమట్టమవుతుందనే అంశం పెద్దపల్లి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. బఫర్ జోన్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యాలయ భవనంపై ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు వస్తాయో అని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.